చేస్తున్నావు బాబు? రాజ్యంలోని యోగక్షేమాలన్నీ చూసుకొని వస్తున్నాను. అదిరా నా కొడుకు అంటే. ఇంతలు చెప్పాలి, నీ కొడుకు కాదు నా కొడుకు అని ఏమంటావు మహా? అంతే మహారాణి వారు, మహారాణి అంతే అంతే అంతే. ఏమండి రాజ్యంలో యోగక్షేమాలు చూసి చూడడానికి లేని చెప్పాడు, ఏం చూసి అడగండి ఒకసారి. నాయన ఏమేమి చూసావు యోగక్షేమాలు చెప్పు నాయన. మొన్న కావిడ వచ్చి బియ్యం లేదని ఇచ్చా, నిన్న కావిడ వచ్చి పంచదార లేదని ఇచ్చొచ్చా, ఇవాళ కావిడ వచ్చి పిల్లలు లేరంది ఇచ్చొచ్చా. పని మంచి పనులు చేశాడుగా. ఏంటి మంచి పనులు చేసేది? దాన ధర్మాలు చేయాలి, పిల్లలు ఇస్తారు అన్నా. వాళ్ళ కష్టాలని అర్థం చేసుకున్నాడు. కష్టాలను అర్థం చేసుకోలేదు, వాడిని సుఖాన్ని చూసుకుని అర్థమైందా? అసలు మీరు ఏం చెప్పారు నానా, రాజు అంటే ఎలా ఉండాలి, నలుగురికి పెట్టేవాళ్ళ ఉండాలండి. అవును, నేను అదే ఫాలో అవుతున్నా. ఏం పెట్టావు నాయన? వాళ్ళందరికీ దండం పెడుతున్నా, ముద్దు పెడుతున్నా. సంతోషమే కదా, దానధర్మాలు పెట్టాలి, అలా ముద్దులు పెట్టకూడదండి మహారాజవరులు. ఏ యువరాజో ఏం అర్థం కావట్లేదు. మొన్నటికి మొన్న యుద్ధానికి గుర్రం ఎక్కాడు. ఏ దిగమంట దిగడే గుర్రం? ఎందుకు దిగలేదు? అది ఆడగుర్రం అంట. అంటే ఆడపిల్లలు ఒక్కళ్ళనే ఒంటరిగా వదిలి వెళ్ళిపోకూడదు కదా. అవును, అందుకే తోడున్నా కొంచెం. రాజ్యంలో ఎక్కడ కనిపించట్లేదు, మంచాల రాజ్యం మంచాల రాజ్యం అని చెప్పేసి ఉన్న మంచాల మీద పడుకుంటున్నాడు. మంచం అన్నాక పడుకోవడం సరికదా. ఈ యువరాజు వారు ఇలా ఉంటే మన రాజ్యం పరువు మొత్తం తీసేలా ఉన్నారు. ఇందాక చెప్పే కదా పక్క రాజ్యం నుంచి అమ్మాయిని పిలిపించేసి. మహామంత్రి ఏంటిది, అమ్మాయిలు అంటే నేను చాలా దూరంగా ఉంటాను. అవును, చాలా చిన్నపిల్లండి ఇంకా. యువరాజు గారు మీకు ఎన్నో అవార్డులు ఇవ్వాలి ఇలాంటి పర్ఫార్మెన్స్లకి. అమ్మాయిలు తెలుసు, మీరు మణికొండ రాజ్యంలో ఏం చేశారు, మాధాపూర్ రాజ్యంలో ఏం చేశారు. ఇప్పుడు ఆ రాజ్యాల సంగతి ఎందుకు గర్వం? గోల్కొండ రాజ్యంలో ఎన్ని అసలు అమ్మాయిలు ఏంటి, నాన్నగారు ఏంటిది? నేను చెప్తాను యువరాజు వారి, పక్క రాజ్యం నుంచి కొంతమంది యువరాణులు మన రాజ్యానికి వస్తున్నారు, వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము. వాళ్ళు ఎవరు ప్రతిభావంతులో మీరు కనిపెట్టాలి. ఇది మేమెందుకు కనిపెట్టాలి? నీకు తెలిసినంతగా ఏ రాజుకు తెలియదు వాళ్ళ గురించి. నేను చాలా పెద్ద రాజునండి బాబు. చాలా పెద్ద రాజండి బాబు మీరు. కాట్రాజు, సర్పరాజు, ఫాట్రాజు, ఇప్పుడు వాటి గురించి ఎందుకు గాని అమ్మాయిలు ప్రవేశపెట్టండి, అమ్మగారిని నాన్నగారిని అక్కడ కూర్చోబెట్టండి. ఏమండి మొన్న మన యూసఫ్ కూడా యువరాణి గారు మాకు ఫోన్ చేశారు. మహారాజు గారు మీరు ఆశీనులు రండి. అబ్బాయి ఒప్పుకున్నాడు, అదే మనకు మీరు ఆశీనులు గెటప్ సీనులు అవ్వండి. ఓకేనా యువరాజు వారు, ఇది మీదే. మీరు మొన్న ఆ యువరాణి దగ్గర మర్చిపోయి వచ్చారంట, మాకు ఇచ్చారు. జాగ్రత్త పెట్టుకోండి, ఖడ్గం చాలా బరువుగా ఉంది. సరే సరే. ఈ యువరాణులు ఎవరు తీసుకొస్తున్నారు? ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా ఏ కాలంలో అయినా ఒకడు ఉంటాడు, వాడు వస్తున్నాడు, వాడే అంత రాసుకున్నాడు, ఈ కాన్సెప్ట్ మొత్తం వాడే రాశాడు, వాడు మంచి మంచి డైలాగ్ రాసుకుంటాడు, మాకేమి. ఓహో, మధ్యవర్తి. మధ్యవర్తి ప్రవేశపెట్టండి. మధ్యవర్తి పేరు సెట్టింగ్ రాజా అని పెట్టుకున్నాను బాబు. మధ్యవర్తి రమ్ము. మంత్రి ఎవరైనా ఆయనకి తగినట్లుండి. నా గురించి చెప్పాలంటే పులికి ధైర్యం పంజాలో ఉంటది, మొసలికి ధైర్యం నీటిలో ఉంటది, ఏ యువరాణి సమాచారం అయినా నా పాకెట్ లో ఉంటది. ఇలాంటి ఎలివేషన్ డైలాగ్ రాసుకున్నప్పుడు మాకు ఎక్కడో మండుద్ది, అర్థమైందా?